నారప్ప తన కొడుకుని తీసుకొని అడవి ఉండ ఎవరికంటా పడకుండా పారిపోతూ ఉంటాడు ఒక పక్క నారప్ప కోసం పోలీసు వాళ్ళు ఎత్తుకుతూ ఉంటారు మరొక పక్క నారప్ప బామ్మర్ది రాజు కనకల రాధ నారప్ప భార్య ప్రేమను తీసుకొని ఊరు దాటి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు ఇది మధ్యలో పోలీసులకు ఒక డౌట్ వచ్చి ఆగుతారు అక్కడ ఒక మేకపిల్ల అరుస్తూ కనిపిస్తుంది ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు ఊళ్ళో ఒక పెద్ద మనిషి చర్చ జరిగింది అందరూ అక్కడే ఉన్నారని చెబుతారు ఎస్ఐ బయలుదేరి ఆ పెద్ద మనిషి ఇంటికి బయలుదేరిపోతూ ఉంటాడు తీరా అక్కడికి పోయేసరికి ఆ పెద్ద మనిషి కొడుకు రోడ్లను పెట్టి నారప్ప ఫ్యామిలీని చంపేయాలని చూస్తుంది పోలీస్ ఆయన నువ్వు కేసు పెట్టి నేను చూసుకుంటా ఉంటాడు నేను ఏం చేయాలో మాకు తెలిసి నీ పని నువ్వు చూసుకో అంటాడు అయితే చేసి నువ్వు పోయి జైల్లో కూర్చుంటావు నారప్ప తన కొడుకుని తీసుకొని ఒక్కొండ పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు ఈలోపు రాజకీయ గల ప్రమా నేను తీసుకొని వాళ్ళ చుట్టాలని ఇంట్లోకి తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసి వాళ్ళని జాగా చూపి బయలుదేరి వెళ్తాడు ఈలోపు నారప్ప తన గతంలో ఏం జరిగిందని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కట్ చేస్తే ఆ ఊర్లో సినిమా థియేటర్లు మిల్లులు అన్నీ ఉన్నాయి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలని చూస్తాడు దానికి నారప్పకున్న మూడెకరాల పొలం అడ్డొస్తుంది ఆ మూడెకరాల పొలం నారప్ప నారప్ప కొడుకులు ఇద్దరు పొలానికి కాపులా వెళ్తారు అక్కడ ఒక దొంగలు బయలుదేరుతుండగా నారప్ప పొలం జాగ్రత్తగా వెళ్ళామని చెబుతాడు ఈలోపు చిన్న చిన్న కొడుకు మందలించగా చిన్న కొడుకుతో గొడవ పెట్టుకుంటాడు నారప్ప ఇద్దరు నారప్ప చిన్న కొడుకు కలిగి వెళ్తుండగా ఒక పందిని చూస్తారు పందిని పాలవుతూ అవుతూ పైన ఒక్కొక్క కరెంట్ షాక్ తొలిగి చచ్చిపోద్ది ఆ కరెంట్ షాక్ పోలీలో ఎలా గొప్ప చనిపోయింది రేపు మనుషులు చనిపోతారు మమ్మల్ని చంపుని పెట్టారా ఎవరిని పెట్టి పెట్టిపోయారని పెద్ద మనుషులు పంచాతి పెడతారు ఈ విషయంలో ఊరు ధరకి నారప్ప కొడుకు గొడవ అవుతుంది నారప్ప కొడుకు కంచె మొత్తం పీకి పారేస్తాడు ఈ విషయంలో నారప్ప తన కొడుకుని మందలిస్తాడు వాళ్ళు కొడుతుంటే చూస్తూ ఊకుంటామా మేము కూడా ఏది చేయాలో అదే చేస్తామని చెప్పేసి నారప్ప కొడుకు చదువుతాడు చెప్పి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు కట్ చేస్తే కట్ చేస్తే ప్రేమని పొలం పని పనిచేస్తూ ఉంటుంది దొరకొడుకు మోటార్ బాయిలో నీళ్ళన్ని తోడేస్తుండగా ప్రేమని వచ్చేసి అడుగుతుంది ఆ విషయంలో దొరకొడుకి ప్రేమని గొడవ కాగా ప్రేమ అని చిన్న కొడుకుని పెద్ద కొడుకుని పిలవమని చెబుతుంది ఇలా పెద్ద కొడుకు వచ్చేసి వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటాడు వీళ్ళిద్దరి ఇద్దరి మధ్య కొట్లాడ జరిగింది ఆ తర్వాతకి గొడవ జరిగిన నైటే నారప్ప పెద్ద కొడుకుని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈ విషయం తెలుసుకొని నారప్ప పెద్ద మనుషుల్లో పెట్టగా నా కొడుకుని కొడితే గాజులు దొడుక్కొని లెక్కేసుకుంటూ కూర్చుంటామా వాడు సంగతి చూస్తూ ఉంటాడు తప్పింద క్షమించండి అనేది నారప్ప అనేగా మా కులం వాళ్ళందరి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు అప్పుడు వదిలేస్తూ ఉంటారు అలానే జరిగితే తన కొడుకుని వదిలేస్తారు ఈ విషయాన్ని ఎవరి చెప్పొద్దని నారప్ప తన భార్యకి తన కొడుకు కూడా మాట తీసుకుంటాడు అయితే రాజు కనకాల తన కొడుకుని తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి వస్తాడు పోలీసు వాళ్ళు నారప్ప కొడుకుని బాగా కొడతారు ఈ విషయం నారప్ప కొడుకుతో మాట్లాడతాడు సరే అయింది ఏదో అయిందని మొహం కొడుక్కోటానికి తన కొడుకు వెళ్ళగా తన చిన్న కొడుకు చూపుతాడు నేను వదిలిపెట్టారు అనుకున్నావా నాన్నందరూ కాలం మీద పడి క్షమాపణ చెప్తే వదిలేర్రు అనగానే అవమానాన్ని తట్టుకోలేకపోతాడు పెద్ద కొడుకు దొర కాపు కాసే సినిమాకి వెళ్ళగానే ద్వరని చెప్పు తీసుకొని కొట్టి నా మా నాన్న అందరు కాళ్ళ మీద పడి ఎలా చేసినావు అని చెప్పేసి చెప్పుతో కొడతాడు అది సహించలేనటువంటి ద్వారా మనసులో పెట్టుకొని ఏం చేయాలని చూస్తూ ఉండగా వాళ్ళందరిని పిలిచేసి వాడిని చంపేయను రా అని చెబుతాడు అప్పుడు కాపు కాసేసి నారప్ప కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు వస్తున్నప్పుడు పెద్ద కొడుకుని చంపేస్తారు అప్పుడు నారప్ప చిన్న కొడుకు పారిపోయి తన తండ్రిని తన మామ రాజు కొను కళ్ళని తీసుకొని వస్తాడు ఎక్కడే చంపారు నాన్న ఇక్కడ 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 అని దోమలాడుతూ ఉంటారు ఎక్కడ ఎవరు దొరకరు ఆ నైట్ నారప్ప తన బామ్మది తన చిన్న కొడుకుపై పోలీసులు కంప్లైంట్ చేస్తారు పోలీసులు కంప్లైంట్ తీసుకొని అంటారు అయితే పొద్దున్నే లేవగానే ప్రేమను మొహం కడుకుంటుండగా దూరంగా ఒక కాకులు ఆయన గద్దలు తిరుగుతున్నట్టు కనిపిస్తాయి తీరా అక్కడికి వెళ్ళేసరికి తలకాయ లేనిటువంటి ఒక బాడీ కనబడి ఉంటుంది దాన్ని చూసి నారప బల్లు అని ఏడుస్తాడు ప్రేమని నా కొడుకుది అది అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాను కదా నా కొడుకు కనబడట్లేదని అది నా కొడుకు షో అయ్యా అంటుంది ప్రియమని కాదని ఒప్పుకొని అంటే ఒప్పుకొని తన అన్నని దొర చంపేయటం తన తల్లిదండ్రి పడితే పాదం తట్టుకోలేక నారప చిన్న కొడుకు ఆ ద్వరని కాపుగా సిమరి చంపేస్తాడు తర్వాత నారప అడిగిండ తన కొడుకుని తీసుకొని రాజు కనకాల తన చల్లెని తీసుకొని ప్రేమని తీసుకొని అడిగిగుండ బయలుదేరతారు కళ అయిపోతుంది వెంకటేష్ తన కొడుకుని తీసుకొని తన బామ్మర్ దేని రాజు కనకాలను కలుసుకుంటారు వెంకటేష్ ఆ తన కొడుకుని ఒక చోట ఉంచి తన భార్యను కలుసుకోవటానికి వెళ్తాడు తీరా తన భార్య ఉన్న ప్రదేశానికి అద్భుర మనసులు వచ్చారని వాళ్ళందరినీ కొట్టారని తెలిసి తను బాధపడుతూ పడుతూ తిరిగి వస్తుండగా ఒక చోట ఆగిపోతాడు తని వెంకటేష్ చిన్న కొడుకు తను ఉండవన్న చోట ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు అది దమలు అడుకుంటూ వెంకటేష్ అటు ఇటు తిరగ తన కొడుకు ఒక కుందేలు పట్టుకొని కాలుస్తూ ఉంటాడు అది చూసి వెంకటేష్ కోపం వచ్చి తనని కొట్టేస్తాడు నది నేను చూసుకుంటాను వెళ్ళి అని చెప్పేసి తన కొడుకు వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాడు ఒక చెట్టు కింద కూర్చోగా తను కుక్క అయిన కుక్క వాసన బట్టి తన దగ్గరికి వస్తుంది నువ్వు ఎలా వచ్చినావు అని చెప్పేసి ఆ కుక్కను అనుకుంటూ అటు ఇటు చూడగా ఈ లోపల రోడ్ అటాక్ చేస్తారు అయితే వాళ్ళ అన్నం చంపిన వాడిని వదిలేసినందుకు కోపంగా చూస్తే అప్పుడు వాళ్ళ నారప చదువుతాడు వాళ్ళ కొడుక్కి నేను అసలు బ్యాక్గ్రౌండ్ ఏందని తన బ్యాక్గ్రౌండ్ కల చెబుతాడు అక్కడ జరిగిన భూ పోరాట ఉద్యమంలో అన్నం చంపుతారు ఆ విషయంలో వెంకటేష్ వాళ్ళ గందరిని చంపేస్తాడు ఆ తర్వాత తన కుటుంబాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నాను తిరిగి మళ్ళీ నా కుటుంబాన్ని ఇప్పుడు నేను పోగొట్టుకోలేనని చెప్పేసి వెంకటేష్ చెప్పడంతో తన వెంకటేష్ చెప్పగా తన కొడుకు మా నాన్న ఎంత గొప్పవాడని నీ రోజులు నేను తక్కువ తాగుబోతుగా మాత్రమే అనుకున్నానని చెప్పేసి బాధపడతాడు తిరిగి నారప్ప తన కొడుకుని తీసుకొని లాయర్ని కలవటానికి వెళ్తాడు లాయర్ కలిసి జరిగిన విషయం మొత్తం ఇలా అని చెప్తాడు అయితే రేపు వచ్చేసి కోర్టులో లొంగిపో అని చెప్పేసి లాయర్ చెప్పగా వెంకటేష్ సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు కోర్టు దగ్గర ఆల్రెడీ రౌడీలు కాపుగాసి ఉండటంతో కోర్టు దగ్గరికి వెళ్ళాడు నారప్పని మందలించగా జరిగిన విషయం చెప్పేస్తాడు సరే అని చెప్పేసి నాకున్న మూడెకరాల పొలం వాళ్ళకి ఇస్తాను రాజీ కుదిరించండి నా కొడుకును వదిలేమని చదువుతారు సరే అని చెప్పేసి సిఎన్ బిల్స్ రాజీ కుదిరిస్తారు అన్న మాట ప్రకారం మూడెకరాల పొలాన్ని వాళ్ళకి రాసిస్తారు కానీ వాళ్ళు మాత్రం మాట తప్పుతారు నారప్ప చిన్న కొడుకుని కిడ్నాప్ చేసి ఆల్రెడీ చంపబోతుండగా నారప్ప విజృంభించి కత్తి తీసుకొని వాళ్ళని చంపేస్తాడు తర్వాత ఊరు జనం అంతా గొడవకి రాగా ఇది ఊరు గొడవ కాదు రెండు కుటుంబాల గొడవ అని చెప్పేసి నారప్ప ఫైట్ చేస్తుండగా రాజుగనుకల వాళ్ళందరిని తీసుకొని వస్తాడు ఆ తర్వాత ఊళ్ళో అందరు కలిసి మాట్లాడుకుంటారు ఇది ఊరు గొడవ కాదు రెండు కుటుంబాల గొడవ మాత్రమే అని చెప్పేసి వాళ్ళందరు కూర్చొని మాట్లాడగా ఈ గొడవ అంతటితో అయిపోతుంది ఈరోజు తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు కథ ఇక్కడితో ముయించేస్తుంది